నమస్కారం, జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు గోపాల్ నగర్ ప్రజ్ఞ హైస్కూల్ నందు ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు చేపల వంశీకృష్ణ. మేదరిమిట్ల వద్ద మార్చి 10న సిద్ధం 4వ సభను జయప్రదం చేయాలని కోరిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియోరహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. 5 సంవత్సరాలలోపు గల చిన్నారులకు పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించి పోలియోరహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 5ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని ఆయన కోరారు. పోలియో వ్యాధిని రూపుమాపేందుకు పోలియో చుక్కలు వేయించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలలో 5ఏళ్లలోపు పిల్లలు సుమారు 2.40 లక్షల మంది ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కలను వేయించడానికి 1840 బూతులను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సుమారు 7500 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని వివరించారు. నీ బ్యాజ్ పెట్టుకోవాలా? వాళ్ళు డ్రెస్ లో ఉన్నారు. ఇంటెన్సివ్ పల్స్ పోలియో క్యాంపెయిన్ ఈ నెలలో 3rd డే నుంచి, ఐ మీన్ మార్చ్ 3rd నుంచి 5వ తారీఖు వరకు మన జిల్లాలో ప్రతి ఒక్క పిఎస్సీ, యూపీఎస్సీస్ వాళ్ళు వ్యాప్తంగా ఉంటున్న జ్యూరిస్డిక్షన్స్లో ప్రతి ఒక్క పల్లెలో, నగరంలో ప్రతి ఒక్క హౌసెస్ కూడా కవర్ చేయడానికి ప్రణాళిక పెట్టడం జరిగింది. 0 నుండి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు మన జిల్లాలో 240,000 మంది ఉంటారని ఒక టార్గెట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా పాయింట్ టు పాయింట్ ప్రోగ్రామ్గా ప్రతి ఒక్క ఇంటికి కూడా మన ఆశాలు, ఏఎన్ఎమ్ అండ్ వాళ్ళతో పాటు వాలంటీర్స్ కూడా కలిపి దాదాపుగా 7700 మంది ఈ కార్యక్రమంలో నెక్స్ట్ 3 డేస్ ప్రతి ఒక్క పల్లెలు, నగరంలో తిరుగుతారు. దాదాపుగా 1840 పోస్ట్, అంటే స్టాండర్డ్ పోస్ట్, అంటే ఒక పల్లెకి 2 ఆర్ మ్యాక్సిమం నగరంలో ఒక 4-5 లొకేషన్స్లో
స్టాండర్డ్ పోస్ట్ పెట్టేసి అక్కడ నుంచి ఈ పోలియో వ్యాక్సినేషన్స్ ఓరల్ పోలియో వ్యాక్సినేషన్స్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద మార్చి 10న సిద్ధం 4వ సభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో సిద్ధం సభ పోస్టర్ను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందో సీఎం జగన్ సిద్ధం సభలో వివరిస్తారని తెలిపారు. సిద్ధం సభలో మేనిఫెస్టోని ప్రకటిస్తామని వెల్లడించారు. 15 లక్షల మంది సిద్ధం సభకు హాజరవుతారన్నారు. 25 పార్లమెంట్ స్థానాలలో గెలిచే టార్గెట్తో వైసీపీ ముందుకు వెళ్తుందన్నారు. మార్చి 10 తర్వాత నియోజకవర్గాలలో జగన్ పర్యటిస్తారన్నారు. సిద్ధం సభకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందన్నారు. సిద్ధం సభల తర్వాత పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందని, మార్చి 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఒక్క నిమిషం అక్కడ అందరికి ఇచ్చారా? అపారమైనటువంటి అనుభవం, రాజకీయ అనుభవం కలిగినటువంటి బాలినేని వాసన్న గారు ప్రెస్ను ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడతారు. గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్ధం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఈ యొక్క నెల మార్చి 10వ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర జాతీయ రహదారి పైన పక్కన 4వ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. ఆ మహాసభను ఉద్దేశించి, అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది. ఆ తరువాత ఎన్నికల పర్వం మొదలవుతుంది. ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. ఈ యొక్క మహాసభలో 10వ తారీఖున జరగబోయేటటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు. సభను ఉద్దేశించి 3:30 నిమిషాలకి సభను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఈ సభలో మనం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మనం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి, ఎందుకంటే సమాజంలో అణగారిన వర్గాలు ఎవరైనా ఉన్నారనంటే వీళ్ళే కాబట్టి, వారిని వారి అభివృద్ధికి కానీ రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి మనం ఏం చేశాం అన్నటువంటి దాన్ని వివరిస్తూనే రాబోయేటటువంటి కాలంలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మేనిఫెస్టో అన్నటువంటిది, రఘుగారు, మేనిఫెస్టో అన్నటువంటిది తయారవుతూ ఉంది. అది సరి అయిన సమయంలో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. గతంలో ఏం చేశాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తాం, ఎంత మనోరంజకమైనటువంటి పరిపాలన అన్నటువంటి ఇస్తామన్నటువంటిది దీంట్లో వివరంగా తెలియచెప్పడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా.
అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవాలన్నటువంటి టార్గెట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఎన్నికల మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంచుమించుగా మ్యాక్సిమం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయగలరో అన్ని నియోజకవర్గాలని కూడా కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క సిద్ధం మహాసభకు 15 లక్షల మంది ఎవరైతే హాజరు కాబోతున్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా యొక్క గౌరవ శాసనసభ్యులు, గౌరవ సమన్వయకర్తలు, గౌరవ అబ్జర్వర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క 14వ సిద్ధం మహాసభకు ఇటుపక్క నుంచి బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఇటు సైడ్ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 43 నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి మా గౌరవ అధ్యక్షుల వారి సందేశాన్ని వినడం, ఆలకించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీకు ఒక్కటి చూస్తున్నారు, మొదటి సభ కంటే 2వ సభకి ఎక్కువ రావటం, తర్వాత 3వ సభకి ఎక్కువ రావటం, మరి చివరి సభ సిద్ధం చివరి సభ మరి 15వ తేదీన జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా. మా ప్రకాశం జిల్లా నుంచి, ఓల్డ్ ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు సార్, ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని కూడా అడుగుతూ ఉన్నారు. కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా ఈ సభ సక్సెస్ అవుతుందని, మరి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తెలుగుదేశం జనసేన కలిస్తే ఏమీ కాదనేది ప్రజలు ఈరోజు నిరూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మా ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకి, ప్రకాశం జిల్లా నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా విన్నవించుకుంటూ ఈ సభ సక్సెస్. విద్యార్థులలో సృజనాత్మకతను, పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు చిన్న వయసు నుంచే సైన్స్ పట్ల, శాస్త్రీయ దృక్పథం పట్ల వారిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ ఎముకల శస్త్రచికిత్స వైద్యులు చాపల వంశీకృష్ణ తెలియజేశారు. ఒంగోలు నగరంలోని గోపాల్నగర్లో ఉన్న ప్రజ్ఞా హైస్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ ఎముకల శస్త్రచికిత్స వైద్యులు చాపల వంశీకృష్ణ హాజరై సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞా హైస్కూల్ కరెస్పాండెంట్ సుబ్బారావు డాక్టర్ చాపల వంశీకృష్ణను ఘనంగా సత్కరించారు. Thank you.
అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒంగోలు గోపాలనగర్లోని శ్రీ ప్రజ్ఞ హై స్కూల్లో సైన్స్ డే సంబరాల్లో ఉన్నాము. ఈరోజు చూస్తే మన స్కూల్ పిల్లలందరూ కూడాను అన్ని రకరకాల ఈ సైన్స్ ప్రాజెక్టులు అనేవి చాలా అందంగా తయారు చేయటం చూస్తూ ఉన్నాము. ఈ చేసిన పిల్లలు చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడాను ప్రతినిత్యం మనకి డైలీ లైఫ్లో ఉపయోగపడే ప్రాజెక్టులు చాలా చక్కగా వివరించి చెప్తా ఉన్నారు. ఇదే మెసేజ్ని పిల్లలందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తా ఉన్నాను. వీళ్ళు పిల్లలంతా కూడా చాలా సృజనాత్మకంగా ఆలోచించి ఈ ప్రాజెక్టులు అనేవి చేయటం జరిగిందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే పిల్లలంతా కూడా చాలా చక్కగా డిసిప్లిన్గా వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్ని వివరించే తీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా టాలెంటెడ్గా కనబడుతూ ఉన్నారు. ఇలాంటి ఇంతటి మంచి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన మన స్కూల్ కరస్పాండెంట్ సుబ్బారావు మాస్టర్ గారికి, అలాగే టీచర్లందరూ కూడాను నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. అలాగే పిల్లల్ని మీరు మరింతగా వాళ్ళ టాలెంట్ని గుర్తించి ఇలానే కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళని మరింత జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరుకునేలాగా మీరందరూ కూడా తయారు చేయాలని చెప్పని నేను మీ అందరికీ సూచిస్తూ నన్ను ఈ సైన్స్ ఎగ్జిబిషన్ పిలిచేందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు స్థానిక గోపాలనగరంలోని ఒకటి లైన్ శ్రీ ప్రజ్ఞ హై స్కూల్ అందు సైన్స్ డే వేడుకలు అట్టహాస్తంగా ప్రారంభమైనాయి. ఈ సైన్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా మన ఒంగోలు నగరంలోని ప్రముఖ వైద్యశాల కార్పొరేట్ వైద్యశాల శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వంశీకృష్ణ గారు మా ప్రజ్ఞా స్కూల్కి ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలు చేసినటువంటి ఈ యొక్క సైన్స్ యొక్క సైన్స్ ప్రోగ్రామ్స్ని వాళ్ళు చక్కగా ఆలకించడం, పిల్లలు చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా విని తర్వాత ఏం చేయాలి నెక్స్ట్, కానీ ఇంతటితో ఆపకుండా నెక్స్ట్ ఇంటికి వెళ్ళి మీరు మీ పేరెంట్స్కి చెప్పాలి, చెప్పి వాళ్ళు కొంచెం ఆలోచన కలిగించాలి అనే విధంగా మా పిల్లలకి మంచి మంచి అవగాహన కల్పించినారు. అందుకు మన డాక్టర్ గారికి మా ప్రజ్ఞా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.
రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికలలో టీడీపీని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విజ్ఞప్తి చేశారు. జనం కోసం జనార్దన్, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా నగరంలోని కేశవరాజుకుంటలో శుక్రవారం రాత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమం అభివృద్ధి పథకాలు సాధ్యమన్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధే తప్ప వైకాపా పాలనలో ఒంగోలు నియోజకవర్గంలో కొత్తగా చేపట్టిన పనులేవీ లేవని విమర్శించారు. పార్టీ మేనిఫెస్టో పత్రాలు పంపిణీ చేశారు. కేశవరాజుకుంట ప్రాంతానికి చెందిన వైసీపీ యువ నాయకులు గుంటూరు యుహాన్, బొమ్మిరెడ్డి భాస్కర్, సైకన్ డేవిడ్, బొమ్మిరెడ్డి యుహాను మరియు తదితరులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరడం జరిగింది. వారితో పాటు సుమారుగా 45 మంది యువతకు జనార్దన్ కండువాలు కప్పి స్వాగతం పలకడం జరిగింది. ఉంటుందా 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 ఉంటుందా
అందరికీ నమస్కారాలు. ఈరోజు కేసిరాజుగుంటలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ఈరోజు అన్నీ కూడా ప్రాంతాలు కూడా తిరిగాం. ఇంకా రెండు లైన్లు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఈరోజు దగ్గర దగ్గర మేము ఆ రోజుల్లో వేసిన రోడ్లు తప్పితే, ఆ రోజు మేము కట్టిన డ్రైన్లు తప్పితే ఒక్క పని కూడా చేయలే. మళ్ళా హౌసింగ్లో కూడా ఆ టైంలో మేమంతా కూడా హౌసింగ్ స్థలం సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళందరికీ కూడా ఇల్లు సైట్లు ఉండే వాళ్ళకంతా కూడా శాంక్షన్ చేశారు 2.5 లక్షల రూపాయలు అర్బన్ హౌసింగ్ ద్వారా. దానికి అవి తప్పితే ఇల్లు ఇతను వచ్చిన తర్వాత ఒక పని కూడా చేయలే. ఈరోజు ఏంటంటే పొద్దున్నీ 10 సార్లు తిరుగుతాడు కొడుకు బళ్ళేసుకొని, ఫ్లెక్సీలన్నీ ఫోటోలు తీసుకోవటం, ఎవరైతే ఫ్లెక్సీలు వేసారో వాళ్ళని వల్ల మళ్ళా పిలిపించుకోవటం, మీకు అర్జీ చేస్తాము, షాపులు ఇస్తాము, కార్పొరేషన్లో ఉద్యోగం ఇస్తాము, లేకపోతే నీకు ఇదిగో 10,000 పెట్టుకో లేకపోతే 50,000 పెట్టుకో అని చెప్పేసి వాళ్ళంతా కూడా మభ్యెడతా ఉన్నారు. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 5 సంవత్సరాలు 4 టర్ములు వాళ్ళ నాయన్ని గెలిపిస్తే అప్పుడు మళ్ళా ఈ 5 సంవత్సరాలు కూడా పోయినసారి మనం చేసిందన్నా గుర్తుపెట్టుకోకుండా అది కూడా పనిచేయకుండా ఈరోజు మళ్ళా కూడా లాస్ట్కి వచ్చే లోపలికి ఇంకా ప్రజల దగ్గరికి వచ్చేసి ఈరోజు ఈ మాయ చేస్తున్నారు. ఎన్ని పెట్టుకున్నా కూడా ఈరోజు ప్రజల్లో ఒక విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు ఇంతమంది యువత డేవిడ్, అదేవిధంగా యోహత్, వీళ్ళందరూ కూడా ఎంతోమంది కూడా ఈరోజు ఈ కాలనీలో మొత్తం కూడా పార్టీలో చేరారు. వీళ్ళంతా కూడా పోయినసారి వైఎస్ఆర్లో ఉన్నారు. ఈసారి అందరు కూడా ఆయన వీళ్ళకి కూడా ఫోన్లు చేసి, వీళ్ళల్లో ఉండే 40 మందినో 30 మందినో వాళ్ళకు కూడా ఫోన్లు చేసి కావాలని చెప్పేసి ఆపారంట. వాళ్ళు రేపు పొద్దున జాయిన్ అవుతారు. మంచితనంతో వాళ్ళకి ఏదో విధంగా ఉపకారం చేసి వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇవ్వటం, వాళ్ళకి ఏదో విధంగా అవకాశం గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయటం అవన్నీ చేయాలి. ఇవన్నీ చేయకుండా ఇప్పుడు వచ్చేసి ఇంకా బెదిరిస్తారు. ఇంకా రేపు నోటిఫికేషన్ రానియండి, ఆ తర్వాత ఎంతమంది బయటకు వస్తారో, ఎంతమంది ఈరోజు వీళ్ళు చేసిన ఏదో పనుల గురించి బయట చెప్తారో, ఆ రోజులు కూడా ఇంకా 10 రోజులే ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది వచ్చేసి ఇప్పుడు మన మహిళ, ఆమె పేరేంటి, మన విజయలక్ష్మి గారు, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నేను కూడా ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా. ఇక్కడ ఆ రోజు ఏదైతే మేము రోడ్లు కానీ ఏదైతే మేము కంప్లీట్ చేసామో దాని మిగతా లైన్లు కూడా ఇంకా ఏదైతే కంప్లీట్ అవ్వలేదో అవి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాం. డ్రైనేజీలు కడతాం, సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. రెండవది వచ్చేసి ఎవరైతే ఇంకా బాడుగిళ్ళల్లో ఉన్నారో, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సెంట్ భూమి అనేది అది కరెక్ట్ కూడా కాదు. ఫేక్ పట్టాలు, మళ్ళా ఎలక్షన్ కోసం ఒక ట్రెంట్ పెట్టి 25,000 ఇస్తున్నాను, ఆ సైకో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన చేతుల మీద ఇచ్చాను, అందుకే ఆ ముఖ్యమంత్రి ఇక్కడ ఉండే శాసనసభ్యుడి పేరు కూడా చెప్పలా, ఆయన ఓటేయమని కూడా చెప్పలా. అంటే దాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళ ముఖ్యమంత్రి ఇతని గురించి కనీసం మాకు రేపు పోటీ చేస్తున్నాడు ఓటేయండి అని చెప్పేసి కూడా అంతమంది జనాలకు చెప్పలా. ఈయన నుంచి బస్సులు పెట్టి తోలుకోని పోయారు తప్పితే జనాలను ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈమెకి ఒక సెంట్ భూమి శాంక్షన్ చేసామని చెప్పారు, దాన్ని ఆన్లైన్ పెట్టారు తప్పితే ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాల. ఆ సెంట్ భూమిలో ఏమో 15 కిలోమీటర్లు పోయి ఆడ ఇల్లు కట్టుకొని ఆ నుంచి మళ్ళీ ఒంగోలు వచ్చి ఏం చేస్తారు? కాబట్టి నేను ఆమె కూడా నేను చెప్తున్నా, టిట్కో హౌసెస్లో ఆమె పెట్టుకోలేదంట. ఒక నిమిషం, టిట్కో హౌసెస్లో ఆమె పెట్టుకోలేదంట. మేము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 6,000 ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో
25,000 కట్టిన వాళ్ళు, 12,000 కట్టిన వాళ్ళు, 500 కట్టారు, వాళ్ళందరికి కూడా ఫస్ట్ ఫేజ్లో ఇమ్మీడియట్గా వాళ్ళకి కంప్లీట్ చేసి వాళ్ళ సొంత ఇంట్లోకి పోయేటట్టుగా మేము కంప్లీట్ చేస్తాం. రెండవది వచ్చేసి ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఈ ఒక సెంట్ ఇచ్చేసి వాళ్ళని మాయ చేస్తున్నాడో, మేము ఇక్కడ ఉండే ఎవరైతే పేదవాళ్ళు ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి 2 సెంట్లు భూమి ఇచ్చేసి మళ్ళీ అర్బన్ హౌసింగ్లో 2.5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇల్లు ఇచ్చి కట్టిస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా ఏది చేసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేసినా తెలుగుదేశం పార్టీ చేస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలనీ ఇచ్చింది కూడా అప్పుడు పొనుగుబడి కోటేశ్వరరావు గారు ఇచ్చారు, తెలుగుదేశం టైంలో ఇచ్చారు ఈ కాలనీ. ఆ కాలనీ ఇచ్చిన తర్వాత మళ్ళా మన పార్టీ వచ్చిన తర్వాత మనం రోడ్లు వేసాం, ఇల్లు కట్టించాం, కొంచెం హంగులు తీసుకొచ్చి నీళ్లు మంచినీళ్ళు ఇచ్చాం. మేము ఉండే టైంలో మంచినీళ్ళు కూడా 9 లోపల వచ్చేటట్టుగా నేను దానికి చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా దోమలకు ఇబ్బంది లేకుండా ఫాగింగ్ మిషన్ పెట్టి రెండు రోజులు మార్చి మొత్తం కూడా ఫాగింగ్ మిషన్లు కొట్టి దోమలు లేకుండా ఒంగోలు టౌన్లో చేసాం, పూడికీలు తీసాం. ఎక్కడైనా వర్షాలు పడితే ఇబ్బంది పడుతుంది, ఇళ్లలోకి నీళ్ళు పోతాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక చిత్తశుద్ధితోటి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏ విధంగా చేయాలో మేము చేసాం. పెన్షన్లు అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చాం. ఇక్కడలాగా కరెంటు 300 మీటర్లు దాటితే పెన్షన్ లేదు కట్ చేయటం, మోటార్ సైకిల్ ఉంటే కట్ చేయటం, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉందంటే కట్ చేయటం, ఇలాంటి పిచ్చి పనులు చేయలే. పేదవాడనే వాళ్ళు వాళ్ళ మందులు కొనుక్కోవడానికి వాళ్ళకి మినిమం వసతుల కోసం అని చెప్పి ఏదైతే పెన్షన్ ఇచ్చామో అవి అందరికీ ఇచ్చాం. ఇంకా కూడా 3,000 అప్పుడు నేను తీసుకొచ్చి 3,000 కూడా ఎలిజిబిలిటీలో ఉండే అందరికీ చేసాం. ఎవరు కూడా మాకు పెన్షన్ కావాలని అడగల, రేషన్ కార్డులు అట్లే చేసాం. ఈరోజు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బు ఏం చేసాడో తెలియదు, ఈరోజు ఆ డబ్బులు ఏం చేసాడో తెలియదు. ఉండే వాళ్ళ పెన్షన్లు తీసాడు, కనీసం రోడ్లు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మంచినీళ్ళ స్కీములు కానీ ఏదీ చేయలే. మేము ఏదైతే 165 కోట్ల అమృత స్కీమ్ ఉందో అది కూడా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది మేము మన తెలుగుదేశం టైంలో రేపు జరిగిపోద్ది. అది కూడా ఆల్రెడీ పని దాదాపు 80% కంప్లీట్ చేసాం. ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏడ తిరిగేదను, లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చేదను ఆ పట్టాలు ఇస్తాం ఈ పట్టాలు ఇస్తాం మాయ మాటలు మాకు చేత కాదు. ఆ విధంగా చెప్పడం కూడా మాకు చేత కాదు, మేము చెప్పిందే చేస్తాం. మంచినీళ్ళది పోయినసారి ఎలక్షన్ అప్పుడు 14 కూడా చెప్పా, ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి, ఇక్కడ ఉన్న మంచినీళ్ళ సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి. ఆ రోజు మంచినీళ్ళ స్కీమ్ 165 కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ స్కీమ్లో తీసుకొచ్చాం, 80% కంప్లీట్ చేసాం. ఆ 20% కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఇంటింటికి ఇస్తాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాం, నీళ్లు కూడా ఎక్కడ ఆగకూడదు, వర్షం పడితే నీళ్లు ఉండకూడదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దాన్ని కూడా ప్రభుత్వం రాగానే అది మొదలు పెడతాం. దాని రోడ్లు బాగా కొట్టిన రోడ్లు మళ్ళీ కొత్త చేసే విధంగా చేస్తాం. ఏదైతే కేసరాజుకు ఉంటుందో, దీని ముందు మెయిన్ రోడ్డు ఉందో, దాన్ని శ్రీనివాస నగర్ అక్కడ మెయిన్ కాంప్లెక్స్ దగ్గర నుంచి ముక్తునూతలపాడు ఆ ముక్తునూపాడు మీదుగా మనకి త్రావుగుంట రోడ్డు యాడ్ అయ్యేటట్టుగా దీన్ని డబల్ రోడ్ చేస్తాం, సెంట్రల్ లైటింగ్ ఇస్తాం. ఖచ్చితంగా ఏదైతే మేము ప్రామిస్ చేసామో ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు శంకుస్థాపన చేయం. ఎలక్షన్లు అప్పుడు మళ్ళీ 2024 అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది కదా, 29 ఎలక్షన్కి వచ్చి మేము టెంకాయ కొట్టి ఇదిగో మేము వస్తుంది అని రాయేసుకోం. 5 సంవత్సరాల్లో ఏదైతే చెప్పామో అది కంప్లీట్ చేస్తాం. పేదవాళ్ళందరూ కానీ వీళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం. ఈరోజు 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఆ రోజు 24 గంటలు కరెంటు ఇచ్చాం మనం, కరెంటు అనేది ఇబ్బంది లేకుండా చేసాం. ఆ రోజు 150 రూపాయల కరెంటు వస్తే ఈరోజు 1200 వస్తుంది పేదవాడికి. ఒక వాళ్ళు షాపుకి పోయి ఏదైనా నిత్యావసరాలు కొనుక్కోవాలంటే ఇదివరకు ఇప్పటికీ ఎంత తేడా ఉందో, 4 రెట్లు పెరిగిపోయి వాళ్ళు ఏదైనా పండగ చేసుకోవాలన్నా, ఏమైనా బంధువులు వస్తే ఏదైనా వండుకోవాలన్నా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూశారు. పేదవాళ్ళ కడుపు కాల్చారు, పేదవాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. కాబట్టే పేదవాళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఆ స్టోర్లో కందిపప్పు కూడా ఇవ్వట్లేదంట, ఏదైనా మాట్లాడిందంటే ఆ కెమెరాలో కనపడిందంటే రేపు పొద్దున్నే వాలంటీర్ వస్తాడనమాట. ఈ పనికి మాలు వాలంటీర్లను కొంతమందిని పెట్టి వాళ్ళ ఇంటికి వచ్చేదను మీకు అది కట్ చేస్తాం ఇది కట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చేత బెదిరిస్తారా? ఇంకా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఇంకా ఎవడు బెదిరిస్తాడు? ఈ మాటలు ఎవడు వింటాడు? ఈ వాలంటీర్ ఏం చేస్తారు? రేపు వాలంటీర్ వ్యవస్థను పెట్టాలన్నా చేయాలన్నా ఇలానే కంటిన్యూ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవాలి. 100కి 100 రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది.
అందుకని వాలంటీర్లు బెదిరిస్తున్నాడు, లేకపోతే ఆర్పీలు వచ్చి బెదిరిస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా ఆశా వర్కర్లు కానీ ఎవరికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లే. రేపు మీకు ఏది ఉన్నా కూడా మీరు ఇప్పుడు పీకేసినా ఈ నెల రోజుల్లో సైన్స్ పట్ల పిల్లల్లో అవగాహన పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుందని ఒంగోలు నలంద విద్యానికేతన్ హైస్కూల్ ఉపాధ్యాయుడు విఘ్నేష్ అన్నారు. ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో గల నలంద హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివి రామన్ కనుగొన్నటువంటి సైన్స్ను దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఎన్నో బహుమతులు వచ్చాయని అన్నారు. 1987 నుంచి జాతీయ సైన్స్ దినంగా ఫిబ్రవరి 28వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుందని, 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థిని విద్యార్థులు వారి పాఠశాలలో బోధించినటువంటి సైన్స్ను ప్రాజెక్టు రూపంలో తయారు చేసి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా చేయడం జరుగుతుందని అన్నారు. సైన్స్ను ఎక్కువగా పెంపొందించేందుకు ఈ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయతర సిబ్బంది పాల్గొన్నారు. My project is types of angles. This is right angle, reflex angle, complete angle, acute angle, obtuse angle, straight angle. ఉదయం, నా పేరు పూజిత, నేను 8వ తరగతి చదువుతున్నాను ఒంగోలు నలంద విద్యానికేతన్ పాఠశాలలో. ఈరోజు ఒంగోలు నలంద విద్యానికేతన్ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ప్రోగ్రామ్ అనేది జరగబడింది. అందులో ప్రతి ఒక్క పిల్లలు చాలా ఆనందంగా, చాలా ప్రోత్సాహంతో చాలా బాగా పాల్గొన్నారు. అందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ధన్యవాదాలు, పేరు పేరును ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు మనం ఈ సైన్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటాం, ఎందుకంటే సివి రామన్ గారి గుర్తుగా 1986లో ఫిబ్రవరి 28న జరుపుకుంటాం సివి రామన్ గారి గుర్తుగా. కొంతమంది పిల్లలు చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ చేశారు. ఎలాంటివంటే బ్లడ్ టెస్ట్, ఇంకా వైల్డ్ సాంచురీ, సైన్స్కి సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళు చేశారు. సివి రామన్ గారు చాలా మంచి ఫిజికిస్ట్. ఆయన భారత రత్న ఇలాంటి నోబెల్ ప్రైజ్ ఇలాంటి చాలా చాలా అవార్డులు ఆయన పొందారు. అందరికీ శుభోదయం. నా పేరు చైత్ర, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన పాఠశాలలో సైన్స్ ఫెయిర్ జరుపుకుంటున్నాము. ఇక్కడ చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ చాలా ప్రాజెక్టులు అన్నీ చేయడం జరిగినది. ఇక్కడ ప్రత్యేకంగా బ్లడ్ టెస్ట్, వాటర్ ట్యాంక్, వాటర్ ప్యూరిఫైర్ ఇలా చాలా ప్రాజెక్టులు చేశారు. చాలా ప్రాజెక్టులు చేయడం జరిగినది. 1987 నుంచి ఇక్కడ సైన్స్ ఫెయిర్ జరగడం కనుగొనడం జరిగింది. ధన్యవాదాలు. పేరు విఘ్నేష్, నేను 9వ తరగతి చదువుతున్నాను మన ఒంగోలు నలంద విద్యానికేతన్ హై స్కూల్లో. ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఫెయిర్ జరుపుకుంటున్నాము. ఇది సార్ సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు మనం ఈ సైన్స్ ఫెయిర్ జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఈ సైన్స్ ఫెయిర్ని కొత్త థీమ్తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఇండిగ్యూస్ టెక్నాలజీస్ ఫర్ వికస్థిస్ భారత్ అని. ఈ థీమ్తో ఈ సంవత్సరం మనం ఈ సైన్స్ ఫెయిర్ని జరుపుకుంటున్నాము. మా స్కూల్లో పిల్లలందరూ బాగా ప్రాజెక్ట్స్ అన్నీ చేశారు. మా స్కూల్లో ఇప్పుడు సైన్స్ ఫెయిర్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. నేను ఈ స్కూల్లో నలంద విద్యానికేతన్ స్కూల్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో సైన్స్ ఫెయిర్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సైన్స్ ఫెయిర్ జరుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన డైలీ లైఫ్లో సైన్స్ ఎలా యూజ్ అవుతుంది అనే దాని మీద ప్రతి క్లాసు ఫ్రమ్ 1st క్లాస్ టు 9th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీస్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ రెడీ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ప్రాజెక్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ
సైన్స్ అనేది మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుందనే దాని గురించి చెప్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాజెక్ట్స్ చేయడం అనేది టీచర్స్ యొక్క గైడెన్స్ తీసుకొని నిన్న మొన్న రెండు రోజులు కష్టపడి చేశారు. దానికి ఈరోజు సైన్స్ ఫెయిర్ పెట్టడం జరిగింది మా పాఠశాలలో. ధన్యవాదాలు. ముఖ్యంగా ఎటువంటి విభాగాల్లో పెట్టారు? ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద అండ్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, బటర్ఫ్లై, గ్రోత్ సైకిల్, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా బయాలజికల్ దాని మీద కూడా, కిడ్నీస్ ఫంక్షనింగ్, హార్ట్, బ్రెయిన్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఒంగోలు నగరంలోని ఉమామహేశ్వర జూనియర్ కళాశాలను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కేంద్రంలోని ప్రతి పరీక్షా హాల్ను జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరిగింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు హాజరు గురించి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఇతరులు ఎవరూ పరీక్షా కేంద్రాలలోకి రాకుండా చూడాలని అన్నారు. మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తుండటంతో జిల్లా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంగోలు గోపాల్ నగర్ ప్రజ్ఞా హైస్కూల్ నందు ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు చాపల వంశీకృష్ణ. మేదరమెట్ల వద్ద మార్చి 10న సిద్ధం 4వ సభను జయప్రదం చేయాలని కోరిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియోరహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.